నారంటే కొంత మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ కలాం గారి గురించి జరిగింది. అబ్దుల్ కలాం ఆయన ఎవరు అన్నారు, రాష్ట్రపతి చివరిలో ఆయన రాష్ట్రపతి చేసిన వ్యక్తిగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన అంశాల్లో రిజిలర్ గా పనిచేస్తారు, తర్వాత సైంటిస్ట్ గా పనిచేయడానికి కూడా ఆయన ఆయా రంగాల్లో తమదైన స్థాయిలో అభివృద్ధి చెంది గుర్తింపుకోవచ్చి. అలాగే మనకి పార్టీ వెంటనే దేశంలో అత్యున్నత పరిస్థితుల్లో మన యొక్క ఇండియాలో రాష్ట్రపతిగా ఎంపికవడం కూడా అటువంటి వ్యక్తి అందులో పేదరికం నుంచి వచ్చి ఇక్కడ ఏది లేదంటే ఆ చెప్పాడు కదా, ఏదో సర్వదేశం నుంచి అలా వచ్చినప్పుడు కూడా అందరూ ఏకగ్రీవంగా ఎందుకన్నా కూడా ఎలక్షన్ జరిగింది, రాష్ట్రపతి ఎన్నికలు పోటీ జరిగింది, ఎన్నిక ఓటు వేసింది, మీకు అలాంటి పరిస్థితులు రాకుండా ఏకగ్రీవంగా ఎప్పుడు చేస్తాను అని చెప్పి అందరి మనం వ్యక్తి మన యొక్క అబ్దుల్ కలాం గారు. ఇప్పుడు ఈ కలాం గారిని మనం చూసినట్లయితే ఆయన పిల్లలకు బాగా ప్రాధాన్యం చేశారు, యూత్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన డైరెక్ట్గా ఏదైనా స్టూడెంట్స్ కాలేజీలో అక్కడ కూడా గోష్ఠులు నిర్వహించి ఆ పిల్లలకు వచ్చినటువంటి సమస్యలకి డైరెక్ట్గా సమాధానం చెప్పి వాళ్ళకి ఒక డిజైన్ ఉద్దేశం అనేది ఏర్పాటు చేస్తారు. వచ్చిన వాళ్ళ రాష్ట్రపతి భవనం ఆయన కుటుంబం లేకపోవచ్చు కానీ డైరెక్ట్ పిల్లలని కలిసే అవకాశం లేదు. ఆయన బయటపడిచేసిన తర్వాత నిర్మానుష్యంగా ఏంటంటారు, ఎందుకంటే పిల్లలతో ఎక్కువ కలకాలాడుతూ ఉండేది, ఎంతోమంది పిల్లలు రాష్ట్రపతికి వెళ్ళి అక్కడ మాట్లాడి ఆయనతో చర్చించుకుని వచ్చి ఆయన సలహాలు చూసినట్టు ఏమి చర్చించి ఎందుకు జరిగింది అంటే ఆయన ఒకటి సైంటిస్ట్గా పిల్లల గురించి లేదా భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ దేశం రాష్ట్రపతిగా పాలించవలసిందని అడవడికి చదువుకుంటాయి, కానీ పిల్లల గురించి మాకు ఎక్కువగా కేటాయి చేయాలి. అలాగే ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన ఏం ఆస్తి లేదని ప్రభుత్వం ఆ యొక్క ఆయన సొంత గ్రామంలో వాళ్ళ పేరెంట్స్ కుటుంబంలో వాళ్ళ బ్రదర్ అడుగుంటే అక్కడికి వెళ్ళి అక్కడే సమాధానం అవ్వాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్న వాళ్ళ రాష్ట్రపతిగా ఆయనకి ఇండియాలో మంచి కార్యక్రమాలు చేయొచ్చు, లేదా సమాధి చేయొచ్చు, గాంధీ గారి సమాధాని, ఇందిరాగాంధీ సమాధాని అసలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఆయన అలా అనుకోవాలి, ఎక్కడ చూస్తున్నటువంటి గ్రామాలకి వెళ్ళిపోవడం, అక్కడే కార్యక్రమాలు జరగడం, ఆయన గుర్తుగా ప్రజలకి ఒక ఇల్లు ఏదో ఏర్పాటు చేయమంటే కూడా ప్రభుత్వం జరుగుతుంది. ఏమైనా కూడా అంత సింపుల్గా ఉన్నా వల్ల ఈ గ్రామం అందరికీ కూడా ఆదర్శం చూడగలిగిపోయాయి. మన అందరం ఒక స్టూడెంట్స్గా గుర్తించుకోవాల్సింది ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే ఎంత మంచి ఉన్నత స్థితికి అయినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామనే పునాదిని మనం గుర్తించుకుని అదే స్థిరమైన జీవితంగా నిర్ణయం తీసుకోవాలని కలాం గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎంత స్థాయి ఎంత డబ్బు ఉంది ఎంత గోదావరి వచ్చినా కూడా తమ జీవిత స్థాయి ఎలా ఉండాలో అలాగే వచ్చాడని అలాంటి మనం నేర్చుకున్నట్లయితే ఇప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే చెప్పినప్పుడు శిక్షణ కూడా గ్రామంగా ఉండాలి, నవ్వుతా ఉండాలి, మంచి గోల్స్ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇలాంటి కాబట్టి నేను చూసుకున్నావు అంటే నేను కలపవాలి. మనం ప్రతి ఒక్కరికి కూడా రకరకాల గోల్స్ ఉంటాయి. అలాగే ఇవాళ ఈయన ఇక జీవిత చరిత్ర తెలుసుకునే అందరూ కూడా స్టూడెంట్స్ దగ్గర ఈ కార్యక్రమం జరగడం ద్వారా మీరందరూ కూడా అబ్దుల్ కలాం గారు ఏ విధంగా మంచి కళల కలుగుతున్నారు ఆ విధంగా మీరు ఒక కళ నిర్ణయం తీసుకుని సాధించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆయన కోరినటువంటి విజన్ 2020 అని 2025కి ఈ గోల్స్ సాధించాలని ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ కళ కన్నా కళలో సాకారం చేయడంలో మన యొక్క విద్యార్థుల పాత్ర ఏంటి అనేది చేయడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి ఇక్కడ కూడా డిసెంబర్ 2020లో ఏమున్నాయి అనేది దారి నెక్స్ట్ మీకు హెల్ప్ చేసి కాబట్టి భాగస్వామ్యం ఏంటి ఎందుకంటే మనకి వెళ్ళడం తెచ్చుకున్నారా ఆయన ఓకే ఎందుకంటే సంపూర్ణ అక్షరాస్యత గ్రామాలన్నీ కూడా సస్వస్థానం రావడం, తర్వాత విద్య అనేది అందరికీ అందుబాటులో రావడం, ఇలా కొన్ని పెట్టుకున్నారు. అదే పెట్టుకుంటే నేను ఆశయం కూడా ఆ ఆశయం నెరవేరడానికి మనం ముందు బాగా
అది ప్రేర్ ఏం చేయాలి, మా బాగా చదువుతుంటే ఆ విషయం సాధించినట్టే. అది అలాగే మనం ఆ నెలలో 2020లో ఏమేమి అవసరమని చూసుకుని మనం దాన్ని సాధించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి మన ఆలోచనని కరాంతి ఆలోచన దగ్గరగా తీసుకెళ్తూ మన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి